నమస్తే వెల్కమ్ టు రె టీవీ మనతో పాటు ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు అలాగే భారతీయ శంకర పీఠం వ్యవస్థాపకులు అలాగే వేద స్మార్త జ్యోతిష ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండిత వర్యులు బ్రహ్మశ్రీ అన్నబరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే రాశి ఫలాల గురించి పోయిన లో మనం మాట్లాడుకున్నాం ఎలా ఉంటుంది ఎలా నమ్మచ్చు ఎంత శాతం అనేది వర్తిస్తుంది ఇవన్నీ కూడా మీరు క్లియర్గా మాట్లాడారు ఒకసారి సింహ సంక్రమణం కూడా జరిగింది కాబట్టి ఈ రోజు నుంచి అంటే ఆగస్ట్ పదహారో తారీఖు నుంచి ఆగస్టు ముప్పై ఒకటి లేకపోతే సెప్టెంబర్ ఒకటో తారీఖు వరకు ఎలా ఉంటుంది సార్ ద్వాదశ రాశి రాసుల వారికి ఒక్కసారి ముందుగా మేషరాశితో మొదలు పెడదాం తప్పకుండా ఓం శ్రీ మహాగణాధిపత అందరికీ చిన్న మనవి ఈ రాశుల గురించి చెప్పేటువంటి దాంట్లో ప్రతి మనిషికి కూడా ఆ రాశిలో ఒకటే నక్షత్రం ఉంటుంది చెప్పేటువంటి దాంట్లో థర్టీ పర్సెంట్ మాత్రమే ఆ నక్షత్రం వాళ్ళకంటే ముప్పై శాతం మాత్రమే వర్తిస్తుంది మినహాయిస్తే చెప్పింది అంతీ కూడా వర్తించదు అదొక్కటి కూడా జాగ్రత్తగా గమనించుకోగలరు అంతే మేషరాశి మేషరాశి వారికి ఇంతకుముందు కూడా చెప్పానమ్మా ఇది అద్భుతమైన మాసం ఈ మాసంలో వాళ్ళు చాలా అద్భుతాలు సృష్టిస్తారు ఈ పదిహేను రోజుల్లోనే ఈ పదిహేను రోజులు అద్భుతాలు సృష్టిస్తారు చివరి మూమెంట్ వరకు ఏం జరుగుతుందా అనేటువంటి ఉత్కంఠలో ఉంటారు బాగా ఇంకొక గంట తర్వాత ఏంటి పరిస్థితి అంటే ఒక ఆఫీస్ కావచ్చు ఒక బిజినెస్ కావచ్చు లేదంటే ఒక రియల్ ఎస్టేట్ కావచ్చు ఒక షాప్ కావచ్చు ఏదో ఒకటి ప్రారంభం చేయడానికి సిద్ధపడతారు అది ఇక రేపు ఉదయం ప్రారంభం రేపు ఉదయం కంప్లీట్ అనుకునేంతవరకు ఇవాళ రాత్రి వరకు కూడా వాళ్ళకి ఇక్కడి వరకు టెన్షన్ ఎలా జరుగుతుంది ఏం జరుగుతుంది అనేటువంటి విషయం తెలియదు కానీ ఆ క్షణానికి మాత్రం పని అయిపోతుందమ్మా అంత అద్భుతమైనటువంటి సదవకాశం భగవంతుడు మేషరాశి వారికి పదిహేను రోజుల్లో ఇచ్చాడు తదనంతరం కూడా మేషరాశి వారికి ఇప్పుడు నడిచేటువంటి స్థితి బాగుంది అందులో సందేహమే లేదు కొంతమంది అంటారు గురుగారు ఈ రాశి మీదని చెప్తున్నారని అనుకుంటారు నాది మీదేని కాదమ్మా అశ్విని భరణి కుర్తిగా మొదటి పాదం అశ్వినీ నక్షత్రము భరణి నక్షత్రం కృతిక నక్షత్రంలో మొదటి పాదం వారికి మేషరాశి వస్తుంది కాబట్టి ఈ ముగ్గురికి వర్తిస్తుంది అది చక్కటి యోగ్యదాయకము వాళ్ళు అనుకునేటువంటి ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు రీచ్ అవుతారు అంటే గమ్యానికి క్షేమంగా చేరారు అంటారు చూసారండి ఆ స్థితి అనేటువంటిది ఈ మేషరాశి వారికి గత పది రోజుల క్రితమే ప్రారంభమైంది పది పదిహేను రోజులు అయింది ప్రారంభమయ్యి అది ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఇంకా దాని యొక్క గమనం ఎలా ఉంటుంది ఆ రీచ్ అయిన తర్వాత వచ్చేటువంటి ఆనందం ఇలా ఉంటుంది అనేటువంటిది అతి త్వరలో రోజులలో ఇంకా చెప్పాలంటే గట్టిగా ఒక డెబ్బై రెండు గంటలు కూడా లేదు కొన్ని కొన్ని వాళ్ళు చూస్తారు అద్భుతం చాలా వాళ్ళు అంటే మొదలు పెట్టినటువంటి వాటిల్లో అమ్మయ్య ఎలాంటివి ఇన్ని విగ్రహాలు వచ్చినా ఎలాంటి విగ్రహము లేకుండా నిర్విఘ్నంగా మనం అనుకున్నది పూర్తి చేసుకోవడానికి మొదటి మెత్తెక్కాము ఇక మనకు ఆటంకాలు లేవు అనేటువంటిది కొన్ని గంటలు డెబ్బై రెండు గంటలు కావచ్చు మా అయితే ఖచ్చితంగా వాళ్ళు చూసుకోవడానికి కూడా సదవకాశం భగవంతుడు చాలా అత్యద్భుతంగా వారికి ఇచ్చారు కాబట్టి అసాధ్యమైనంత వరకు ఇప్పుడున్న పరిస్థితులలో మేషరాశి వారు ఈశ్వరుణ్ణి ఎంతగా ఆరాధన చేసుకుంటే ఐశ్వర్యం ఈశ్వర అది చేతు ఎంత గొప్పగా ఈశ్వర ఆరాధన చేసుకుంటారో అంత గొప్పగా వారి యొక్క జీవితాలు బాగుంటాయమ్మా అందులో ఎలాంటి సందేహము లేదు బాగుంటాయి అంటే ఇప్పుడు వచ్చి నష్టమేం లేదు కాకపోతే ఈ ఉత్కంఠభరితమైనటువంటి ఇబ్బంది ఏదైతే ఉంటుందో పని అవుతుంది కానీ పని చేయంత వరకు కూడా వచ్చే ఉత్కంఠం వలన ఆ టెన్షన్ తట్టుకోలేకపోవడం వచ్చే బీపీ షుగర్లు ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి వ్యాధులు వస్తాయంటే కేవలం కూడా అంటే ఇప్పుడు ఈ దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళ స్ట్రెస్ పడకుండా ఉంటారు పని అవుతుంది ప్రశాంతత మనం సాధ్యం వరకు ఓం నమ శివాయ వినాకనే నమ అనుకుంటే ఈశ్వర నామం ఏది వీలుంటే అది లేదా ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాజిత్రయం పకాజిత్రిప్రాంత్రి కాలజ సదా సర్వేశ్వర శ్రీమన్ మహాదేవాయ నామాన్ని వింటూ ఉన్నా చాలు వింటూ ఈ పదాన్ని ఖచ్చితంగా యోగం జరుగుతుంది వాళ్ళకి అందులో ఎలాంటి సందేహము లేదు ఈశ్వరుడు అనేటువంటి భగవంతుడు ఎవరైతే ఉన్నారో ఆ ఈశ్వరుడు మేషరాశి ఎందు చక్కగా ప్రసన్నతాభావంతో ఉన్నాడు కాబట్టి మేషరాశికి సంబంధించిన అందరూ కూడా ఆ ఉత్కంఠాన్ని వీడిపోయినట్లయితే కనుక తీసుకునేటువంటి దాంతో ఆనందాన్ని అనుభవిస్తారు ఈ ఉత్కంఠం అనేటువంటిది విపరీతంగా పెరిగిపోతే తర్వాత వచ్చే ఫలితాన్ని కూడా సంతోషంగా తీసుకుని లేరు కాబట్టి అంతవరకు ఆ ఉత్కంఠం లేకుండా యోగం అనేటువంటి చాలా అద్వితీయంగా ఉంది గంటల్లోనే కొన్ని కొన్ని విధానాలు చూసే పరిస్థితి అయితే వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు విన అన్నీ పక్కన పెట్టేసుకొని ధ్యానం చేసుకొని వచ్చే ఫలితం కోసం చక్కగా అడుక్కోమంటాం కదండి దోషుడు పెడితే భగవంతుడు అట్లా ఇస్తారు ఇలా పెట్టారనుకోండి ఇచ్చేటువంటి పడిపోతుంది గబిక్ ఇలా పట్టుకుంటే ఒక చేతికి వచ్చే తోడుగా ఉంటుంది కాబట్టి అంత పెద్ద పైనుంచి మద్దతు వచ్చే చేతిలో పడ్డా అవుతుంది ఇప్పుడు కళ్యాణ లడ్డు ఉంటుంది తర్వాత దీనికి ఉంటుంది కళ్యాణ లడ్డు మామూలుగా చిన్న చిన్నవి ఉంటాయి ఆ లడ్డు అలా చేతిలో వేసినా ఇలా రెండు చేతులు ఉంటే ఆగుతుంది ఇలా వేసుకుంటే కాబట్టి ఆ వచ్చే ప్రసాదాన్ని స్వీకరించడానికి అవకాశం ఉంటుంది దానికి సంసిద్ధంగా ఉండాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేషరాశి శుభరాశి శుభయోగం అందులో సందేహమే లేదు అంటే జెండర్తో జెండర్ తో సంబంధం లేకుండా అంటే ఆడగాని మగ గాని ఎవరికైనా కూడా ఇది ఈ అశ్విని భరణి కృత్తిగా అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృర్తిగా మొదటి పాదం ఇది మేషరాశి అయితే ఈ రాశి వారికి అన్నీ వర్తిస్తాయి కానీ ఆ నక్షత్రంలో ఉండే వాళ్ళకి ఎవరికి వాళ్ళకి ముప్పై ముప్పై శాతం ముప్పై శాతం ముప్పై శాతంగా వర్తిస్తుంది అంతే తప్పితే ఇందులో నా ఉంది నా రాశి నా నక్షత్రం భరణి ఉంది నాకు ఇంతే భర్తిచ్చింది అనుకోవద్దు కాకపోతే రాశి ఉంది కాబట్టి ఆ యోగం ఆపాదించిన ఆ స్త్రీ అలా అంటే సమయం కూడా అలానే ఉంది కాబట్టి అట్లా సరే ఇక మేషరాశి వాళ్ళు ఏ ఈశ్వర ధ్యానాన్ని ఖచ్చితంగా మీరు ఈశ్వరుణ్ణి ధ్యానించాలి అని చెప్తున్నారు కాబట్టి అలాగే ఏ దిశ ప్రయాణాలు అనుకూలిస్తాయండి దిశ దిశ నిర్ణయించడానికి మనం ఎవరు న్యాయంగా అనుకుతున్నా ఏ దిశలతో మనకి సంబంధం లేదు ఇప్పుడు మీరు తూర్పుకే వెళ్లాలంటే పనిచేస్తుందంట వాళ్ళు వేరే వేరే ఊరేదో వెళ్ళాలి ఆ ఊరు తూర్పుకు ఉండదు అంటే ప్రయాణం ఆపేసుకోవాలమ్మా వాళ్ళు అక్కడికి వెళ్తే వాళ్ళకి ఫలితం వస్తుంది వాళ్ళ ఏదో ఒక వ్యాపారానికో దేనికో ఊరు వెళ్దాం ఆ ఊరు దక్షిణ దిశగా ఉంది నేను తూర్పుకి వెళ్తే బాగుంటుందంట నేను నీ ముఖ్య ఎక్కడ అంటే చుట్టూ తిరిగినట్టుగా ఉంటుంది అప్పుడు వాళ్ళు నేను చెప్పానని చెప్పి ఇటు తూర్పు నుంచి బయలుదేరి ఆ ఊరు వెళ్ళి ఆ ఊరు నుంచి అటు వెళ్ళాలి ఆ టయానికి వీళ్ళకి చుట్టూ తిరిగి అవుతుంది అక్కడ వెళ్ళాల్సిన పని కాస్తా అయిపోతుంది గురుగారు చెప్పారు నేను వెళ్ళా నాకు ఫలితం రాలేదంటారు అక్కడ కావాల్సింది ప్రప్రధానంగా మనకు పని కావాలి పని ఎందు విశ్వాసం ఉండాలి భగవంతుడు ఎందు భక్తి ఉండాలి చేసే పని మీద ఇష్టం ఉండాలి ఈ మూడు ఉంటే చాలమ్మా ఈ దిశ వెళ్తే ఈ పని అవుతుంది ఈ దిశ వెళ్తే ఈ పని అవుతుంది అనేటువంటిది ఆ దిశలు అనేటువంటిది మనం నిర్ణయించుకున్నవి కొన్ని కొన్ని వీటిలకి దిశలకి సంబంధం అనేటువంటిది పెట్టకూడదు ఎప్పుడు కూడా రెండొచ్చేటప్పటికి సంఖ్య అనేటువంటిది ఉంది ఏం చేసుకుంటాం సంఖ్యతోటి ఇప్పుడు సంఖ్య మనకు ప్రధానం అనుకుంటే కొంతమంది నీకు ఐదు బాగుంటుందంటారు కొంతమంది ఏడు బాగుంటుందంటారు కొంతమంది మూడు బాగుంటుందంటారు ఏది ఇది అనుకోవాలి నిజంగా నీకు ఆ మూడే ఆ ఏడే బాగుంది అనుకోండి వాళ్ళ వరకు ఏడు బాగుంటుందని చెప్పలేదుగా నీకు తెలియదుగా భగవంతుడి వాళ్ళ వరకు అన్నం తింటూ ఉన్నావు కదా అది కూడా తినకపోతే నీ భరిస్తూ ఆలోచించాలి ఉండడానికి ఒక ఇల్లుంది ఆ చిన్న బండో పెద్ద బండో ఏదో ఒకటి ఉంది కట్టుకోవడానికి తిండికి ఉండడానికి ఇంటికి ఇబ్బందులు భగవంతుడు ఇచ్చాడుగా ఇంకా నువ్వు ఆ భగవంతుడు మీ నమ్మకం లేకుండా సంఖ్యను నమ్ముకుంటూ అంతే అంటే అన్యదా భావించవద్దు కొన్నిట్లకి కొన్ని శాస్త్ర ప్రమాణాలు ఉంటాయి ఆ విధానాన్ని అనుసరిస్తే జీవితం బాగుంటుంది ఇంకా వాళ్ళు చేసుకోవాలనుకుంటే చక్కగా ఆవు పేరతో తయారు చేసిన భస్మం ఉంటుంది విభూతిభూతి మణిమ దికమష్ట ప్రాప్తి మీషత్వం వశిత్వం చాష్ట అనుకుంటూ అది పెట్టుకుంటే చాలు ఎందువల్లంటే మనకు లేని ప్రాప్తం రమ్మంటే రాదు ఉన్న ప్రాప్తాన్ని ఆశ్రయం చేసుకోవచ్చు కాబట్టి మనకు ఏదైతే ప్రాప్తి ప్రాప్తించాలని చెప్పి రాశి ఉందో అదంతి కూడా మనకు రావాలి శుభయోగంగా రావాలని ఒక ఉద్దేశంతో ఎందువలన ప్రపంచం మొత్తం చివరికి ఏమవుతుందండి భస్మమే అవుతుంది ఆ శివుడి దగ్గర ఎవరుంటుంది ఏముంటుంది ఆ భస్మమే అది శివుడు పెట్టుకునేది అదే కదా కాబట్టి అది భూతి భూతి ఐశ్వర్యం అదే ఐశ్వర్యం అంతకుమించి ఏం లేదు ఆ మంత్రం చెప్పుకుంటూ రోజు ఆ భస్మం పెట్టుకుంటే చాలా ఈ దిక్కు వెళ్ళాలి ఈ తేదీకి వెళ్ళాలా అదే ఈ వారానికి వెళ్ళాలా ఈ నక్షత్రం ఏంటి ఈ సంఖ్య ఏంటివన్నీ వద్దు అదే చేసుకోగలిగేది అన్ని రాశుల వారికి వర్తిస్తుంది ఇది ఈ దిక్కు ఆ దిక్కు అనేటువంటిది సమస్త రాశుల వారికి వర్తిస్తుంది అందులో వీళ్ళకేం లేదమ్మా ఇది చేసుకోగలిగితే చాలా అంతేగాని ఏదో స్వామి చెప్పినట్టుగా కొండ నాలకి మంది వేస్తే ఉన్న నాలుగిపోయింది అని చెప్పి గురుగారు తూర్పు దిక్కు వెళ్ళమన్నారు మనమేమి ఇటు వెళ్ళాలి ఉన్నది పోయేదో సామి చెప్పినట్టు వాళ్ళ పరిస్థితి మనకి ఎందుకమ్మా సో మేషరాశి వరకు అయితే అద్భుతంగా ఉంది కాబట్టి శివారాధన ఆరాధన ప్రప్రథమంగా మీరు చెప్తున్నారు సో బాగుండాలి చక్కగా అందరూ ఆనందంగా ఉండాలని థ్యాంక్ కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే